ఆంక్షలు పెట్టడం అనేది ఇంకా చాలా ఘోరమైన విషయం. ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం. ప్లస్ ఆయన పంచాయతీరాజ్ ఎన్నికలు జరుగుతున్నాయి, పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన మంత్రివర్యులు ఆయన్ని ఈరోజు మీరు అవసరం చేసి ప్రజాస్వామ్యం ఏంటి మాట్లాడుతున్నారు? ఏం తప్పు చేశారు పెద్దిరెడ్డి గారు? అంటే మంత్రిగా పనిచేసుకోవడం, ఎన్నికలు మేము నిర్వహించుకోవడం కూడా ఈ యొక్క ఎన్నికల కమిషనర్ కి ఇష్టం లేదు. ఈరోజు నువ్వేమో పగలేమో కోర్టులో ఎమోషన్స్ చూపిస్తూ, రాత్రిపూటేమో పచ్చ నేతలతో కలిసి మీటింగులు చాటింగులు. ఇది ప్రజాస్వామ్యంలో నీకు సంబంధం, నీకు ఒక గౌరవమైన స్టాచ్యురీ పొజిషన్ లో ఉండి ఈరోజు ఎన్నికల కమిషనర్ గా ఉండి, స్టేట్ ఎన్నికల కమిషనర్ గా ఉండి నువ్వు తెలుగుదేశం పచ్చ నేతలతో మీటింగులు చాటింగులు చేయడం న్యాయబద్ధమైన అంటే మేము ప్రజాస్వామ్యంలో ఉండి మంత్రులు ఎమ్మెల్యేలు ఇక బయట మాట్లాడకూడదు, బయట తిరగకూడదు, ఎలక్షన్లు కూడా చేయకూడదు. ఏకగ్రీవులు అయితే నీకు బాధ. పంచాయతీల్లో కక్షలు కారుణ్యాలు లేకుండా ఈరోజు ప్రజలే ఏకగ్రీవాలు చేసుకుంటే తప్పేమిటి? మేము ఎక్కడైనా బెదిరించావా? ఎవరినైనా రాని నామినేషన్ రానియకుండా ఈరోజు ఆపామా? ఏం ఆపలేదే. ప్రజలు కోరుకుంటున్నారు శాంతియుతంగా పోవాలని. గతంలో జరిగిన ఫ్యాక్షనిజం కానీ లేకపోతే గొడవలకు కానీ ఈరోజు స్వస్తి బలికి మాకు అభివృద్ది కావాలి, మేమందరం కలిసిమెలిసి ఉంటామని, గ్రామాల్లో ఈరోజు పచ్చగా ఉండాలని కోరుకుంటూ ప్రజలు ఏకగ్రీవాలు చేసుకుంటూ ఉంటే మీకు బాధ ఏంటి? ఈయన కాదు, చంద్రబాబు నాయుడు, ఈయన వెనకున్న చంద్రబాబు నాయుడికి బాధేవాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చేస్తున్న అభివృద్దిని చూసి ప్రజలు ఈరోజు ఏకగ్రీవాలు చేస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు దీన్ని కూడా వారలేదు. అతని బాధని ఈరోజు అతను చేస్తున్న చర్యలు, అతని ఏవైతే మనసులో అనుకుంటున్నాడో అవి ఈరోజు నిమ్మగడ్డ ద్వారా అమలుపరుస్తున్నాడు. పెద్దిరెడ్డి గారు సీనియర్ నాయకులు, ఆయన దాదాపు 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాడు. స్టూడెంట్ రోజుల నుంచి ఆయన రాజకీయాల్లో యాక్టివ్ గా పార్టిసిపేస్తున్నాడు. ఆయనకు తెలియదండి నియమ నిబంధనలు? ఎన్ని ఎలక్షన్లు చూసింటాడు ఆయన? మీరు ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ అయ్యాడు 5 సంవత్సరాలు, ఆయన గత 40 సంవత్సరాల నుంచి ఎలక్షన్లు చేస్తున్నాడు. ఏది అపోజిషన్ పార్టీలో లేకపోతే రూలింగ్ పార్టీలో అన్ని రకాలుగా ఆయన ఎన్ని ఎలక్షన్లు చూశాడండి? ఆయన తెలియదా ఏం మాట్లాడాలో ఆయనకి మీరు పాఠాలు నేర్పిస్తున్నారా? ఏమిటి అంత అన్యాయం ఏంటంట? ఏదో ఒక మొనార్క్ లాగా, ఇక నేను నాకు పూర్తి హక్కులు ఉన్నాయి, అధికారాలు ఉన్నాయి, ఎవరిని పడితే వాళ్ళకి ఇచ్చేయటం, ఆర్డర్లు వేయటం, వాళ్ళని ఇచ్చేయటం, ఏమిటి ఇది? ఇది ప్రజాస్వామ్యం లేకపోతే ఒక నిరంకుశత్వ పాలనలో ఉన్నాం మనం. ఇది చాలా దారుణం అండి. ఈరోజు మా యొక్క హక్కుల్ని, స్వేచ్ఛగా ఎన్నికల్లో పాల్గొనే హక్కుల్ని, మంత్రివర్య గౌరవ మంత్రి గారి యొక్క హక్కుల్ని కూడా కాలరాసే పద్ధతిలో ఈరోజు ఈయన పోతున్నాడంటే ఇది ఈయనకున్న దురుద్దేశం కాదు. ఈయన వెనకవాళ్ళన్న తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి, పెద్దిరెడ్డి గారికి స్టూడెంట్ ఎలక్షన్స్ దగ్గర నుంచి ఈరోజు రైవలరీ ఉంది. అప్పటి నుంచి ఇద్దరు కూడా ప్రత్యర్థులు. కేవలం అతని మాట ఇనే ఈరోజు ఈ పని చేస్తున్నాడు స్టేట్ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్. అప్పుడే పెద్దిరెడ్డి గారి మీద ఓడిపోయిన హిస్టరీ చరిత్ర చంద్రబాబు నాయుడుది స్టూడెంట్ ఎలక్షన్స్ లో. కావాలని ఈరోజు ఆయన్ని ఈ విధంగా నిర్బంధించడం తీవ్ర అన్యాయం. మీరు ఎంక్వైరీ చేసుకోండి, ఎక్కడైనా నామినేషన్లు మేమేమైనా అడ్డుకుంటే ఆయన చర్యలు తీసుకోండి. అంతేగాని మంత్రి గారిని బయట తిరగకూడదు, మాట్లాడకూడదు, ఏమిటిది? కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇమీడియట్ గా గవర్నర్ గారు కాని పెద్దలు ఇంటర్ఫియర్ అయ్యి దీన్ని వెంటనే ఉపసంహరించాలని చెప్పి నేను కోరుతున్నాను. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.